చూడండి, ప్రపంచంలో ఒక కవీశ్వరుని గురించి మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చాలామంది కవీశ్వరులు మనకు తెలుసు, భారతదేశంలో కవిత్రయం అంటారు. కవిత్రయం అంటే అర్థం ఏంటంటే, ముగ్గురు కవులు బాగా పేరు ప్రఖ్యాతులు సాధించారు మన భారతదేశంలో. వారెవరంటే నన్నయ్య, తిక్కన్న, ఎర్ర ప్రగడ, ఈ ముగ్గురిని కూడా కవిత్రయం అంటారు. మరి ప్రపంచ దేశాల్లో గొప్ప గొప్ప కవీశ్వరులు ఎవరిని ఆలోచన చేస్తే మొదట లిస్ట్ అలా తీసామంటే షేక్స్పియర్ అనేటువంటి వ్యక్తి, అనేక డ్రామాలు రాస్తుండేవాడు, అద్భుతమైనటువంటి కవీశ్వరుడు. ఆ తర్వాత జాన్ మిల్టన్, డిక్కన్స్ అనేటువంటి కవీశ్వరులు చాలా పేరు ప్రఖ్యాతులు సాధించారు. మనం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ చదివితే లిటరేచర్లో వారి యొక్క కావ్యాలు మనకు కనబడతాయి. జాన్ మిల్టన్, ఆ తర్వాత షేక్స్పియర్, ఇలాంటి వారు అద్భుతమైన కావ్యాలు రచన చేశారు. జాన్ మిల్టన్ గురించి మీ ప్రాంతంలో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అతడు ఒక బ్రిటిష్ పోయట్, అద్భుతమైనటువంటి కవిత్వాలు రాశాడు, కావ్యాలు రాశాడు, ప్రపంచంలో అనేక మందిని ఉర్రూతలోగించాడు ఈ యొక్క కవీశ్వరుడు జాన్ మిల్టన్. అతడు రెండు కావ్యాలు రాస్తాడు. ఆ రెండు కావ్యాలు ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతులు సాధించాయి. ఆ కావ్యాలు ఏంటంటే పారడైజ్ లాస్ట్ అండ్ పారడైజ్ రీగైన్. పారడైజ్ లాస్ట్ అనేటువంటి ఆ కావ్యంలో ఆదికాండం 1-2 అధ్యాయాలు ఉన్నటువంటి విషయాల్ని తను అద్భుత రీతిగా తన యొక్క కవిత్వంతో, లేకపోతే తన యొక్క కావ్య ప్రతిభతో అద్భుతంగా రాశాడు పారడైజ్ లాస్ట్. ఏ విధంగా ఆదామవ్వలు పాపం చేయడం ద్వారా ఏదో తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారు, పరదేశు వారి నుంచి వెళ్ళగొట్టబడింది, దేవుని మహిమను ఏ విధంగా కోల్పోయారో అద్భుతమైనటువంటి పదాలతో కావ్యం రాస్తాడు. ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతులు సాధించాడు ఆ కావ్యం ద్వారా. అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని తన సొంత మాటల్లో రాస్తాడు పద్యాన్ని. ఆ పద్యం చాలా పేరు ప్రఖ్యాతులు సాధించింది. రెండవ కావ్యాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత రాస్తాడు. ఆ కావ్యం పేరు పారడైజ్ రీగైన్. పారడైజ్ రీగైన్ అంటే పరదేశు మరలా తిరిగి వచ్చింది. మొదటి కావ్యం అయితే పరదేశు కోల్పోని పోయింది. మొదటి ఆదామైతే పాపం చేసి దేవుని మహిమను కోల్పోయాడు. మొదటి ఆదామైతే మహిమను కోల్పోయాడు, పరదేశుని కోల్పోయాడు. పరదేశం అంటే ఏదైనా తోటకు సాదృశ్యంగా ఉంది అని కోల్పోతే, మరలా యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదామకి లోకానికి వచ్చి ఏ మానవుడైతే మొదటి ఆదాము ద్వారా పరదేశుని కోల్పోయాడో, మరలా యేసుక్రీస్తు ప్రభు ద్వారా అదే మహిమను, అదే పరదేశను తిరిగి పొందుకున్నాడు అని అద్భుతమైన కావ్యాన్ని రాశాడు జాన్ మిల్టన్. ఈ రెండు కావ్యాల ద్వారా ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతులు సాధించాడు జాన్ మిల్టన్ అనేటువంటి కవీశ్వరుడు. అతని దగ్గరకు వచ్చి కొంతమంది వివేకులు అడిగారు, బైబిల్ గ్రంథంలో కొన్ని కావ్యాలు ఉన్నాయి, కొన్ని పద్యాలు ఉన్నాయి, కొన్ని గీతాలు ఉన్నాయి, కీర్తనల గురించి మీ కొన్ని అభిప్రాయం ఏంటి? అతడు చెప్పాడు, కీర్తనలో రాయబడినటువంటి ఆ భావాలు, కీర్తనలు బైబిల్ గ్రంథంలో కీర్తనలో రాయబడినటువంటి భావాలు, కీర్తనలో ఉన్నటువంటి పద్యాలు పాటల కంటే ఉత్తమమైనటువంటి కీర్తనలు పద్యాలు ఈ ప్రపంచంలో లేవు అని చెప్పాడు జాన్ మిల్టన్. గట్టిగా చెప్పకూడదు దేవుని నామమును మహిమపరచండి.